మిత్రులందరికీ నమస్కారం. ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. రెండు ప్రధానమైన అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఒకటి చరిష్మా ఆర్ కరిష్మా, రెండోది పాపులరిజం. చరిష్మా అండ్ పాపులరిజం అండ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక బుక్ కూడా ఉంది చాలా సంవత్సరాల క్రితం. ఈ రెండు ప్రధానమైనవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. చరిష్మా లేదంటే కరిష్మా అంటే ఏంటంటే ఫేషియల్ అట్రాక్షన్ అని. ఒక వ్యక్తికి ఉన్న ఫేషియల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ఎదురోళ్ళు ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఎన్టీ రామారావు, తర్వాత వచ్చిన చిరంజీవి. ఈ రెండు ఎదురాలు ఆకర్షించడానికి మంచి గుణాలు అంటే తమిళనాడు పాలిటిక్స్లో ఎంజీఆర్ కానీ జయలలిత కానీ వీళ్ళందరూ కూడా ఫేషియల్ అట్రాక్షన్, కరిష్మా, చరిష్మా అంటే అట్రాక్ట్ చేయడానికి కావలసిన ప్రధానమైన గుణాల్లో ముఖ్యమైనది ఏంటంటే కరిష్మా. అండ్ పాపులరిజం, పాపులరిజం అంటే ఏంటి, పబ్లిక్ అట్రాక్షన్ అంటాం. పబ్లిక్ అట్రాక్షన్ అంటే ఒకటి కరిష్మా ప్లస్ పాపులరిజం ఉన్న వ్యక్తులు చాలా ఈజీగా సమాజంలో దూసుకుపోగలిగారు, చాలా ప్రజల యొక్క అటెన్షన్ క్రియేట్ చేయగలరు. అది వ్యాపారమైనా, నువ్వు చదివే చదువైనా, ఆరు నువ్వు చేస్తున్న వృత్తి అయినా, రెండుగానా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఎదురుని అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఈనాడు చిన్న చిన్న విషయాలకి లక్షల కోట్ల మంది యూట్యూబ్లో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క కరిష్మా కంటే పాపులరిస్టిక్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ అటెన్షన్ అనేది కురుతుంది. ఫేషియల్ అట్రాక్షన్ ఉన్న ఎన్టీ రామారావు అండ్ ఆల్సో పాపులరిస్ట్, పబ్లిక్ అట్రాక్షన్ కూడా ఉంది. పబ్లిక్ అట్రాక్షన్ ప్లస్ ఫేషియల్ అట్రాక్షన్ కలవడం వల్ల ఈజీగా ఆనాడు తెలుగుదేశం అనే పార్టీ సక్సెస్ అయింది. ఎంజీఆర్ కూడా అలాగే సక్సెస్ కాగలిగాడు. మరి ఆ తర్వాత సినిమాల్లో కొన్ని వందల మంది వచ్చారే, అయితే కరిష్మా ఉండి పాపులరిస్ట్ కాకపోవచ్చు, ఆర్ పాపులరిస్ట్ అయ్యండి కరిష్మా లేకపోవచ్చు, ఏయో కారణాలతో వాళ్ళు అనుకోకుండా వెనకబడిపోతూ వచ్చారు. ఇంకా తర్వాత వచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కూడా అతనికి ఉన్న పర్సనల్ కరిష్మా ఏదైతే ఉందో, పాపులరిస్టిక్ అట్రాక్షన్ కూడా ఉన్నా, ఆ రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉన్నా సరే సక్సెస్ రేటు కాపాడడం కారణం ఏంటంటే అంచనాలు తలకింది రావడానికి కారణం ప్లానింగ్లో రాంగు, వ్యక్తుల యొక్క స్వభావాల్ని సరిగ్గా అంచనా చేసుకోవడం, నా పర అనే దాంట్లో డిస్క్రిమినేషన్ వచ్చేటప్పటికీ అజంప్షన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ అయ్యి. ఇప్పుడు వచ్చిన జనసేన ఇస్ ఆల్సో హ్యావ్ వెరీ గుడ్ కరిష్మా, హీ హ్యాడ్ వెరీ గుడ్ పాపులరిస్ట్, పబ్లిక్ అట్రాక్షన్ ఉంది, ఫేషియల్ అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, రెండు కాంబినేషన్ తోటి మల్టిప్లై చేయగలిగే శక్తి సామర్థ్యాలు, ప్లానింగు, క్రియేటివిటీ, బాగా భవిష్యత్తుని అసెంబ్ చేసి చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కేజ్రీవాల్ ఎలాగ సక్సెస్ అయ్యాడో, అలాగే అస్సాం గణసత్తు పత్రికలో కుర్రోళ్ళు ఎలా సక్సెస్ కాగలిగారో, అత్యంత చిన్న వయసులో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఎలా సక్సెస్ కాగలిగారో, అటువంటి సక్సెస్ కూడా రావడానికి వీలవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే అద్భుతమైన పాపులరిస్ట్ ఉండి అతను, ఫేషియల్ అట్రాక్షన్ లేకపోవచ్చు, అద్భుతమైన పాపులరిజం, అయితే తనకు లేని ఫేషియల్ అట్రాక్షన్ కరిష్మాని తన యొక్క క్వాలిటీ ఆఫ్ థింకింగు, గోల్ సెట్టింగు, స్ట్రాటజిక్ ప్లానింగు వీటితోటి తెలియకుండానే అద్భుతమైన కరిష్మా వచ్చి కూర్చుంది. లేని కరిష్మా నార్మల్గా ఒక వ్యక్తి చూసిన వెంటనే స్టన్నింగ్ పర్సనాలిటీ అంటాం, కళ్ళు అలా చూడాలనిపిస్తుంది. అటువంటి పర్సనాలిటీస్ ఉన్న వ్యక్తులు ఇంక పర్టికులర్గా ప్రయత్నించి వాళ్ళ కరిష్మా పొందక్కలేదు. అటువంటి పర్సనాలిటీ లేని వ్యక్తి రజనీకాంత్, నల్లగా ఉంటాడు, బాగుంటాడు, కానీ అతని యొక్క ఆభావాలు కానీ చిన్న చిన్న మాడిఫికేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ కరిష్మా క్రియేట్ అయింది. చంద్రబాబు నాయుడు కూడా అంతే, బాగోలేని స్థితి నుంచి ఎక్స్ట్రాడినరీ కరిష్మా రావడానికి కావాల్సింది ఏంటంటే తన యొక్క ఆలోచనదారిని, చేసే పనులు ఇవన్నీ కూడా. ఎవరెవరైతే అద్భుతమైన చరిష్మా ఉందో ఆ చరిష్మాని పాపులరిస్టిలో మార్చుకున్నప్పుడు చాలా సంవత్సరాలుగా ఈ కాన్సెప్ట్ ఉంది, కరిష్మా అండ్ పాపులరిజం అండ్ పాలిటిక్స్ అని. ఇది బుక్ కూడా ఉంది. అంచేత ఈ చరిష్మా కావాలి అండ్ పాపులరిజం కావాలి. చాలా సందర్భాలు ఏమవుతుందంటే పాపులరిస్టులు కాలేరు, మహామేధావులు చాలామంది పెట్టారు, వాళ్ళు బ్రహ్మాండమైన మేధస్సులు ఉన్నాయి, పార్టీలు పెట్టారు, ఎలక్షన్లోకి వచ్చారు,
వాళ్ళ ఓట్లు వాళ్ళకే వేయలేని పొజిషన్లోకి సమాజంలో పాపులిస్టిక్కి అప్రోచ్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు. అలాగే కరిష్మా లేని వాళ్ళు కరిష్మా క్రియేట్ చేసుకున్నారు. చెప్పాను కదా చంద్రబాబు నాయుడు లాంటి కానీ రజనీకాంత్ కానీ కరిష్మా లేదు, క్రియేట్ అయ్యింది బికాస్ వాళ్ళ యొక్క ప్లానింగు ఆ పద్ధతులు వల్లే. పాపులిస్టు కాని వాళ్ళు అద్భుతమైన కరిష్మా ఉన్నా సరే సక్సెస్ రాదండి. పాపులిస్టిక్ అప్రోచ్, పాపులిస్టిక్ మెంటాలిటీ, పాపులిస్టిక్ విధానాలు, పాపులిస్టిక్ కనెక్టింగ్ ద పీపుల్ ఉన్నప్పుడు మాత్రం రెండు కలిపితేనే సక్సెస్ అవుతారు. కానీ ఈ కాలంలో రాజకీయాల్లో మహామేధావులు డైరెక్ట్గా వచ్చి పోటీ చేస్తే, ఈవెన్ గాంధీ వచ్చి పోటీ చేసినా సరే స్ట్రాటజీ లేకపోతే ఫెయిల్ అవుతాడు, రాజకీయాలు అలా తయారని. కాబట్టి ఉన్న వాటిలో మన మంచి వాళ్ళు ఎవరో చెక్ చేసుకుని ఆ మంచి వాళ్ళు జంపు చేయాలని అవుతారు కాబట్టి ఒక చాటు నుంచి ఒక చాటు కలిపోతారు కాబట్టి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి నైతిక విలువలు ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉంటుంది, మంచి చెడు విచక్షణ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. సో పాపులిజం చరిష్మా చూసి ఓట్లు వేయడం కంటే ఆ వ్యక్తులు మంచోళ్ళ కాదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, సమాజానికి దగ్గరగా ఉంటారు లేదా, పబ్లిక్కి దగ్గరగా ఉంటారు లేరా, గతంలో ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా చేస్తారు, ఇవన్నీ ఆలోచించి తీసుకుంటే ఈ అద్భుతంగా మన వచ్చే ఎలక్షన్లో అందరూ బాగుంటారు. అందరిలో మీరు నేను కూడా ఉంటాం. ఆల్ ద బెస్ట్.